శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకుని మంచి ఊపి మీదున్న భారత్ ఆ ఊపును వన్డేలో సైతం కొనసాగిస్తుంది తాజాగా మంగళవారం గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా అరవై ఏడు పరుగుల తేడాతో లంకను ఓడించింది ఈ మ్యాచ్ లో రన్ మేషన్ విరాట్ కోహ్లీ నూట పదమూడు పరుగుల రికార్డు సెంచరీకి తోడు రోహిత్ శర్మ ఎనభై మూడు గిల్ డెబ్బై పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది ఆ లక్ష్యాన్ని ఛేదించలేక మూడు వందల ఆరు పరుగులే చేసింది శ్రీలంక దీంతో మూడు వన్డేల సిరీస్ లో అరవై పరుగులతో మొదటి వన్డే గెలిచిన టీమిండియా ఒకటి సున్నాతో ఆధిక్యంలో ఉంది ఇది ఇలా ఉన్న ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ నయా రికార్డును నెలకొల్పాడు వన్డే ఫార్మేట్ లో ఉమ్రాన్ మాలిక్ అత్యధిక వేగవంతమైన బాల్ ను విసిరి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు తాజాగా శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో గంటకు నూట యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బంతి విసిరిన సంగతి తెలిసింది అయితే అదే లంక తో జరిగిన తొలి వన్డే లో ఇన్నింగ్స్ పద్నాలుగో ఓవర్ లో నూట యాభై ఆరు కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు శ్రీలంక బ్యాటర్ చరిత అసలంక ఉమ్రాన్ బంతులకు ఉక్కిరి బిక్కిరయ్యాడు ఒక్కొక్క బంతి బుల్లెట్ లా దూసుకొస్తుంటే ఎలా ఆడాలో అతనికి అర్థం కాలేదు ఓవర్ చివరి బంతికి అసలంక కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి వెని తిరిగాడు అయితే అక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అసలు అసలంక కు బంతి అసలు తాకనే లేదు రిప్లైలో ఆ బంతి కు తాకుండా అతడి తవల్ను తాకుతూ వెళ్లి కీపర్ చేతిలో పడింది దాంతో అవుట్ అనుకొని అతడు కూడా పెవిలెన్ చేరాడు అప్పటికీ ఆ ఓవర్ లో నిప్పులు చెరిగే బంతులు వేస్తూ లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు ఆ స్పీడ్ బంతులను దర్శకున్నాడే ఏమో ఎందుకు వచ్చిన గొడవలే అని ఎక్కువసేపు క్రీజ్ లో ఉంటే గాయాల పాలవుతామేమోనని పెవిలెన్ చేరాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు